సో వెనక చిన్న రాడ్ లాగా ఉంటది ఈ నోటో కార్డే ఎవల్యూషన్ లో ఎలా మారింది ఇప్పుడు దీన్ని మనం స్పైనల్ కార్డ్ సూపర్ స్పైనల్ కార్డ్ గా మారింది యానిమల్ షోస్ ఎ వర్టిబ్రల్ కాలమ్ వి కాల్ ఇట్ అస్ వర్టిబ్రేట్స్ అంటే ఇప్పుడు నోటో కార్డ్ అనేది కంప్లీట్ స్పైనల్ కార్డ్ కాదు మేబీ డెవలప్ ఎవల్యూషన్ లో డెవలప్ అవ్వచ్చు కాకపోతే స్పైనల్ కార్డ్ కి ఒక చిన్న ప్రయర్ ఒక ప్రిమిటివ్ స్ట్రక్చర్ అనమాట అది అలా కాకుండా వర్టిబ్రల్ కాలమ్ ఈ స్పైనల్ కార్డ్ అంతా డెవలప్ అయ్యి దానికి ఒక ప్రొటెక్షన్ ఇచ్చేది వర్టిబ్రల్ కాలమ్ ఆ వర్టిబ్రల్ కాలం ఉంటే దాన్ని వర్టిబ్రేట్స్ అంటాం ఆ వర్టిబ్రల్ కాలం లేకపోతే ఇన్వర్టిబ్రేట్స్ అంటాం నీకు నోటో కార్డ్ వేరు వర్టిబ్రా వేరు చేతి అంటే కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయ్యి మనం నోటో కార్డ్ వర్టిబ్రేట్ ఒకటేనేమో అనుకుంటాం నోటో కార్డ్ వేరు వర్టిబ్రే వర్టిబ్రా వేరు దేర్ ఆర్ అరౌండ్ 1.2 మిలియన్ స్పీషీస్ విచ్ షో ఏ గ్రేట్ డైవర్సిటీ ఆఫ్ లైఫ్ మనకి అరౌండ్ 1.2 మిలియన్స్ అంటే ఎంత ఉందో చెప్పు స్పీషీస్ వరకు మనకి ఏంటంటే ఈ సారీ 12 లాక్స్ చెప్పి 1.2 అన్నారు కదా 12 లాక్స్ స్పీషీస్ వరకు అదే 1.5 అంటే 15 లాక్స్ 12 లాక్స్ 12 లాక్ స్పీషీస్ వరకు మనకి గ్రేట్ డైవర్సిటీ ఒకదానికి ఒక సంబంధం ఉండదు అనమాట అసలు దేన్ని బేస్ చేసుకోవాలి మన టోటల్ 11 ఫైలమ్ ఉన్నాయి సో దేన్ని బేస్ చేసుకొని ఫైలమ్స్ ఇవన్నీ డివైడ్ చేశాడు అంటే నెక్స్ట్ సో ది నెంబర్ ఆఫ్ జెర్మ్ లేయర్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి మామూలుగా మన జైగోట్ మనం స్పెర్మ్ ఓవమ్ రెండు కలవడం వల్ల వచ్చాం పుట్టాం ఎవరైనా సరే ఏ జీవైనా సరే కొన్నిసార్లు ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ వల్ల పుడతారు అదే సెక్షువల్ రీప్రొడక్షన్ లో అయితేనే జెర్మ్ లేయర్స్ వస్తాయి ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ లో రావు ఇప్పుడు జైగోట్ ఒక సెల్ ఒకటి రెండు అయింది రెండు మూడు అయింది మూడు నాలుగు అయింది అలా మోరిలా స్టేజ్ ఇలా ఒక బాల్ ఆఫ్ సెల్స్ కా అన్ని ఫామ్ అయినాక ఇప్పుడు మనకి ఆర్గాన్స్ రావాలి ఆర్గాన్స్ రావాలంటే ఎలా వస్తుందంటే టోటల్ ఈ గ్రూప్ ఆఫ్ లేయర్స్ ఆఫ్ సెల్స్ 3 లేయర్స్గా డివైడ్ అయింది ఒకటి ఎక్టోడమ్ ఇంకొకటి ఎండోడమ్ ఇంకొకటి మీసోడమ్ ఎక్టోడమ్ నుంచి కొన్ని ఆర్గాన్స్ వచ్చాయి మీసోడమ్ నుంచి కొన్ని ఆర్గాన్స్ వచ్చాయి ఎండోడమ్ నుంచి కొన్ని ఆర్గాన్స్ వచ్చాయి కానీ అన్ని ఆర్గానిజమ్స్ లోనూ ఈ 3 జెర్మ్ లేయర్స్ ఉండవు బేసిక్ గా పొరిఫెరాలో 2 ఉంటాయి అలా 2 కంపల్సరీ ఉంటుంది ఎక్టోడమ్ ఎండోడమ్ కంపల్సరీగా ఉంటాయి ఇంత ప్రోగ్రెషన్ లో మీసోడమ్ అనేది డెవలప్ అయింది అది అడ్వాన్స్మెంట్ అనమాట సో ఎవ్రీ మల్టీసెల్యులర్ ఆర్గానిజం బిగిన్స్ ఇట్స్ లైఫ్ యాజ్ ఎ సింగిల్ సెల్ దాన్ని జైగోట్ అంటాం జైగోట్ చాలా గ్రూప్ ఆఫ్ సెల్స్ గా డివైడ్ అవుతూనే ఉంటుంది దీస్ మాస్ ఆఫ్ సెల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ 2 to 3 లేయర్స్ గా అరేంజ్ అయింది దాన్నే మనం డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ అంటాం రెండు జెర్మ్ లేయర్స్ ఉంటాయి సో ఔటర్ ఎక్టోడమ్ అండ్ ఇన్నర్ ఎండోడమ్ ఆర్ సెపరేటెడ్ బై మీసోగ్లియా మనకి మీసోగ్లియా లేయర్ పోరిఫెరాలో ఉండదు మనకి నిడేరియన్స్ నుంచి మీసోగ్లియా స్టార్ట్ అవుతుంది మీసోగ్లియా అంటే మనకి ఎక్టోడమ్ కి ఎండోడమ్ కి జెల్లీ లైక్ సబ్స్టెన్స్ ఉంటుంది దాన్నే మనం మీసోగ్లియా అంటాం సో నెక్స్ట్ ట్రిప్లోబ్లాస్టిక్ ట్రిప్లోబ్లాస్టిక్ వస్తే 3 జెర్మ్ లేయర్స్ ఎక్టోడమ్ ఎండోడమ్ మీసోడమ్ సో ఇది వచ్చి ప్లాటీ హెల్మెంథస్ నుంచి స్టార్ట్ అయింది ఫస్ట్ పోరిఫెరా దాని తర్వాత నిడేరియన్స్ టీనోఫోరా వచ్చి డిప్లోబ్లాస్టిక్ ఫస్ట్ 3 డిప్లోబ్లాస్టిక్ తర్వాత ప్లాటీ హెల్మెంథస్ నుంచి ట్రిప్లోబ్లాస్టిక్ అండ్ సో ఇది ఫస్ట్ ఇది పిక్చర్ వచ్చి డిప్లోబ్లాస్టిక్ మనకి ఎండోడర్మ్ ఉంటుంది ఎక్టోడర్మ్ ఉంటుంది మధ్యలో మీసోగ్లియా ఉంటుంది ఇది వచ్చి నిడేరియాలో ఉంటుంది ఫస్ట్ పిక్చర్ వచ్చి నిడేరియాని బేస్ చేసుకొని పొరిఫెరాలో ఇలా ఉండదు ట్రిప్లోబ్లాస్టిక్ అంటే 3 జెర్మ్ లేయర్స్ సెంటర్ లో ఉండే ఆ కెనాల్ మనకి డైజెస్టివ్ క్యావిటీ కిందకి వస్తుంది ఇప్పుడు మనం తింటాం కదా మనం తినేది ఆ సెంటర్ లో ఉండే కెనాల్ ఓకేనా జ్యోతి అర్థమైందా నెక్స్ట్ యానిమల్ బాడీ ప్లాన్ తీసుకుంటే సెల్ అగ్రిగేట్ ప్లాన్ బ్లైండ్ సాక్ బాడీ ప్లాన్ ఇది ఎలాగంటే సెల్ అగ్రిగేట్ వచ్చి చాలా సింప్లెస్ట్ అనమాట ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ కలిసి ఒక ఆర్గానిజం అయింది ఎగ్జాంపుల్ స్పాంజెస్ అన్ని సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ నీకు సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఎలా చెప్తున్నాము అంటే మనకి డైజెషన్ ఎలా జరుగుద్ది అంటే ఇంట్రా సెల్యులర్ ఎక్స్క్రీషన్ ఎలా జరుగుద్ది అంటే ఇంట్రా సెల్యులర్ రెస్పిరేషన్ ఎలా జరుగుద్ది అంటే ఇంట్రా సెల్యులర్ అంటే ఒక్కొక్క సెల్ లోపల జరగాలి తప్ప సెల్స్ కి బయట జరగ చేయలేదు ఇది
కాబట్టి సెల్ అగ్రిగేట్ ప్లాన్ అన్నారు. ఎనిమల్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ లైక్ ఎ కలెక్షన్ ఆఫ్ సెల్స్, ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ అలా పడినట్టు ఉంటుంది. స్పాంజెస్, ఇంకా టిష్యూస్, ఆర్గాన్స్ ఇలాంటివి ఏమి ఉండవు వాటిల్లో. దేర్ నో నర్వస్ సిస్టమ్ అనేది, మనకి స్పాంజెస్ లో నర్వస్ సిస్టమ్ అనే మాటే రాదు ఎక్కడ, ఎందుకంటే అవి రియాక్ట్ అవ్వవు. నువ్వు ఏం చేసినా నర్వస్ సిస్టమ్ ఉంటే రియాక్ట్ అవుద్ది సరౌండింగ్స్ కి. యాక్చువల్లీ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటంటే మనకి ఒక ఎన్విరాన్మెంట్ కి మధ్యలో ఒక బాండేజ్ లాగా హెల్ప్ అవుతుంది. ఆ మధ్యలో ఉండే లింక్ అనేది ఉండదు నర్వస్ సిస్టమ్ లేకపోతే. సో ఎగ్జాంపుల్ వచ్చి ఫైలం పోరిఫెరా. ఫైలం పోరిఫెరా అనేది చాలా బేసిక్ అనమాట. తర్వాత బ్లైండ్ సాక్ బాడీ ప్లాన్. ఇది ఎలాగంటే షోస్ బై స్లైట్లీ కాంప్లెక్స్ యానిమల్స్, కొంచెం కాంప్లెక్స్ యానిమల్స్ ని బ్లైండ్ సాక్ బాడీ ప్లాన్ ఉంటుంది. డైజెస్టివ్ సిస్టమ్ కి ఒకే ఒక ఓపెనింగ్ ఉంటుంది, దాని అదే మౌత్ అదే యానస్, కాబట్టి బ్లైండ్ సాక్ అన్నారు. బ్లైండ్ సాక్ అంటే కింద ట్యూబ్ క్లోజ్ అయిపోయి ఉంటుంది, పైన మౌత్ మాత్రం ఓపెనింగ్ లో ఉంటుంది. సో దాన్నే మనం బ్లైండ్ సాక్ బాడీ ప్లాన్ అన్నాం. సో ఉండే ఒక ఓపెనింగ్ ఏ అదే మౌత్ అదే యానస్. సో ఇంజెషన్ ఎజెషన్ ఈజ్ డన్ త్రూ ద ఓపెనింగ్. దాని గుండానే ఇంజెషన్ జరగద్ది, దాని గుండానే ఎజెషన్ జరగద్ది. ఎగ్జాంపుల్ వచ్చి ఫైలం నిడేరియా. ఓకేనా జ్యోతి, ఇది అర్థమైందా? నెక్స్ట్ ట్యూబ్ విత్ ఇన్ ట్యూబ్ బాడీ ప్లాన్. దీంట్లో అయితే ఖచ్చితంగా యానస్ ఉంటుంది, అంటే ట్యూబ్ లోపల ట్యూబ్ పెట్టినట్టు ఉంటుంది. షోస్ అడ్వాన్స్డ్ అండ్ ఎవాల్వ్డ్ యానిమల్స్ ఇవి. సో కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది వీటిలో. మౌత్ నుంచి స్టార్ట్ అయ్యి యానస్ దాకా వెళ్తుంది. వీటికి టూ సపరేట్ ఓపెనింగ్స్ ఉంటుంది, ఒకటి మౌత్ ఇంకొకటి యానస్. మనకి అనెలిడా నుంచి స్టార్ట్ అవుతాయి ఇవి. మనకి ఫస్ట్ ఫైవ్ ఏంటంటే పోరిఫెరా. పోరిఫెరాలో అసలు అదే బ్లైండ్ సాక్ ఆస్కులం అని ఉంటుంది కదా, అదే మౌత్ అదే యానస్. దాని తర్వాత మనకి వచ్చేది నిడేరియా, టీనోఫోరా, ప్లాటీ హెల్మెంతిస్, ఆస్కల్ హెల్మెంతిస్. ఈ ఫస్ట్ వచ్చే ఐదు కూడా బ్లైండ్ సాక్ బాడీ ప్లాన్ నే ఫాలో అవుతాయి. మనకి ట్యూబ్ విత్ ఇన్ ట్యూబ్ వచ్చి అనెలిడా నుంచి స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోదు ఇక్కడే చెప్తున్నాను. సో దాని తర్వాత ఫస్ట్ పిక్చర్. సో ఫస్ట్ పిక్చర్ లో వచ్చి బాడీ విత్ సాక్ బాడీ ప్లాన్ వేర్ వి హ్యావ్ ఓన్లీ వన్ ఓపెనింగ్, అంటే ఒకే ఒక ఓపెనింగ్ ఉంటుంది పైన, అదే మౌత్ అదే అదే ఇంజెషన్ అదే ఎజెషన్. అంటే మనం ఏదన్నా అవసరమైన తీసుకోవడం, అనవసరమైన వదలడం అదే. కాబట్టి మనకి యారోస్ కూడా రెండు ఇచ్చారు చూడు, లోపలికి బయటికి ఒకే దగ్గరికి వెళ్తుంది, ఒకే ఓపెనింగ్ దగ్గరికి. కనిపిస్తుందా? Yes, ma'am. ఇంకొకటి సెకండ్ చూడు, ట్యూబ్ విత్ ఇన్ ట్యూబ్. ట్యూబ్ లోపల ట్యూబ్ పెట్టినట్టు ఉంటుంది, అంటే ఒక పైప్ తీసుకొని ఒక పెద్ద పైప్ దాంట్లో లోపల ఇంకొక చిన్న పైప్ పెడితే ఎట్లుంటుందో అలానే ఉంటుంది. సో దాంట్లో రెండు ఓపెనింగ్స్ ఉంటుంది, ఒకటి మౌత్ రెండు యానస్. దీంట్లో అయితే ఒకటే. సో అనెలిడాకి మౌత్ యానస్ రెండు ఉంటాయి. సో ఎర్త్ వామ్స్ కి మీకు ప్రాపర్ గా డెవలప్ అయిన డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది. మీకు ఫ్లాట్ వామ్స్ కి తర్వాత రౌండ్ వామ్స్ కి వీటి ఏంటంటే వీటికి మౌత్ ఉంటుంది కానీ యానస్ ఉండదు, ఫుడ్ తీసుకుంటుంది మళ్ళీ దాంట్లో నుంచి వదిలేస్తుంది. సో బాడీ సిమెంటరీ, ఇది మనకి బాగానే తెలుసు. సో బాడీని మనకి సిమిలర్ గా ఉందా, రెండు సైడ్లు సిమిలర్ గా ఉందా లేదా సిమిలారిటీ అనేది ఎలా ఉంది. సిమెంట్రీ మీన్స్ సిమిలారిటీ ఇన్ షేప్ అండ్ సైజ్, నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఆన్ ద ఆపోజిట్ సైడ్. అంటే మీడియన్ లైన్ క్రాస్ చేశాక సేమ్ ఈ సైడ్ లాగానే ఉందా లేదా అని. మీడియన్ లైన్ ఈస్ ద ప్లేన్ త్రూ విచ్ ద యానిమల్ కెన్ బి కట్ ఇన్ టు టూ ఈక్వల్ హాఫ్స్. మీడియన్ లైన్ గుండానే మనము యానిమల్ ని రెండు ఈక్వల్ పార్ట్స్ గా కట్ చేయగలం. సో ఫస్ట్ వచ్చి ఏసిమెట్రికల్ యానిమల్స్. సో ఏసిమెట్రికల్ యానిమల్స్ లో ఏంటంటే మనం ఎలా కట్ చేసినా, నిలువుగా కట్ చేసినా, అడ్డంగా కట్ చేసినా, మధ్యలో కట్ చేసినా కానీ మనకి రెండు హాఫ్స్ సేమ్ గా రావు. యానిమల్స్ హూస్ బాడీ కెన్ నాట్ బి డివైడెడ్ ఇన్ టూ ఈక్వల్ పార్ట్స్ దో ఎనీ ప్లేన్, ఏ ప్లేన్ లో కట్ చేసినా, ఎక్స్ ప్లేన్, వై ప్లేన్, జెడ్ ప్లేన్, ఏ ప్లేన్ అయినా. ఎగ్జాంపుల్ స్పాంజెస్, స్పాంజెస్ స్నేల్స్ కూడా, స్నేల్ ని మనం కట్ చేసినా ఈక్వల్ గా రాదు. తర్వాత రేడియల్ సిమెంట్రీ. రేడియల్ సిమెట్రికల్ యానిమల్స్ అంటే రౌండ్ గా సిమిలర్ గా ఉంటుంది, మనం ఏ ప్లేన్ లో కట్ చేసినా కానీ ఈక్వల్ పార్ట్సే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే యానిమల్స్ హూస్ కెన్ బి కట్ ఇన్ టు టూ సిమిలర్ హాఫ్స్ ఇన్ మెనీ ప్లేన్స్ ఆల్ ద కట్ పాస్ త్రూ ద సెంటర్ అపియర్ లైక్ రేడై. అంటే ఎటు నుంచి అయినా సెంటర్కి వెళ్ళిపోద్ది. సో ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రా, హైడ్రా అని కూడా అలానే స్టార్ ఫిష్. స్టార్ ఫిష్ ఫైవ్ లింబ్స్ ఉంటాయి, సెంటర్ లో కట్ చేస్తే ఇటు టూ అండ్ హాఫ్ వస్తుంది, ఇటు టూ అండ్ హాఫ్ లింబ్ వస్తుంది. తర్వాత సీ యానిమల్, ఇది కూడా ఎట్లా కట్ చేసినా మనకి రెండు ఒకే పార్ట్స్ లా వస్తుంది, ఏ యాంగిల్లో కట్ చేయొచ్చు.
తర్వాత బయలేటరల్ సిమెంట్రీ, బయలేటరల్లీ సిమెంట్రికల్ యానిమల్స్ ఏంటంటే కరెక్ట్ గా మధ్యలో కట్ చేస్తే తప్ప రెండు ఈక్వల్ హాఫ్స్ రావు. ఫర్ ఎగ్జాంపుల్ చేప, చేపనైనా ఫిష్ అయినా ఫ్రాగ్ అయినా మనం కూడా బయలేటరల్ సిమెట్రికల్ యానిమల్స్ ఏ, మనల్ని కూడా సెంటర్ లో కట్ చేస్తే తప్ప మనం ఈక్వల్ హాఫ్స్ రావు మీడియన్ ప్లేన్ లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పిక్చర్ వచ్చి ఏ సిమెట్రీ, ఫస్ట్ పిక్చర్ లో ఉండేది ఏం చూద్ది, హలో పాలిప్, పాలిప్ కాదు ఏ సిమెట్రీ, ఓకే స్పాంజెస్, స్పాంజ్. సెకండ్ పిక్చర్ వచ్చి రేడియల్ సిమెట్రీ, రేడియల్ సిమెట్రీకి వాళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్ సి యానిమల్. ఓకే సో నువ్వు ఏ ప్లేన్ లో కట్ చేసినా నీకు ఈక్వల్ హాఫ్స్ వస్తాయి. తర్వాత గోట్, గోట్ వచ్చి మనకి సెంటర్ లోనే కట్ చేయాలి అది. ఇక్కడ దాకా ఓకేనా? నెక్స్ట్ బాడీ క్యావిటీ లేదా సీలం, సీలం ఉంటే సీలమేట్స్ అంటాం, సీలం లేకపోతే ఏ సీలమేట్స్. అదే సీలం ఫాల్స్ సీలం, అది ట్రూ సీలం కాదు, ఫాల్స్ సీలం అంటే సూడో సీలమేట్స్ ఉంటాయి. సో దాని గురించి బాడీ క్యావిటీ ఇస్ ద స్పేస్ బిట్వీన్ ద బాడీ వాల్ అండ్ ద ఎలిమెంటరీ కెనాల్. ఇప్పుడు మనకి డైజెస్టివ్ సిస్టమ్ కి బాడీ, ఈ మన బాడీకి మధ్యలో స్పేస్ ఉంటే ఇప్పుడు ఆ మధ్యలోకే కదా మనకి చాలా ఆర్గాన్స్ రాగలిగాయి. ఈ డైజెస్టివ్ సిస్టమ్ కి మన బాడీ వాల్ కి మధ్యలో అంటే సీలం అనేది చాలా ఇంపార్టెంట్. సీలం ఉంటే అదొక అడ్వాన్స్మెంట్ అనమాట, ఆర్గాన్ సిస్టమ్, ఆర్గాన్ లెవెల్ సిస్టమ్ డెవలప్ అవడానికి సీలం ఒక బేసిక్ ప్లాన్ అది, విచ్ ఇస్ ప్రొడ్యూస్ బై స్ప్లిట్టింగ్ ద మీసోడమ్. మీసోడమ్ స్ప్లిట్ అవడం వల్ల వచ్చేది సీలం డ్యూరింగ్ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ ఒకవేళ విచ్ డు నాట్ హ్యావ్ దిస్ బాడీ క్యావిటీ. సో దాన్ని మనం ఏ సీలమేట్స్ అంటాం. ద బాడీ స్పేస్ బిట్వీన్ ద బాడీ వాల్ ఆన్ అండ్ ఎలిమెంటరీ కెనాల్ ఈస్ ఫిట్టెడ్ విత్ పారెన్కైమా. మనకి స్పేస్ ఉండకుండా జస్ట్ ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ గా ఈ మీసోడమ్ లో జస్ట్ సెల్స్ ఉంటాయి అంతే తప్ప మనకి ఎటువంటి క్యావిటీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాటీ హెల్మెంటెస్ అంటే ఫ్లాట్ వామ్స్, ఫ్లాట్ వామ్స్ లో ఫ్లాట్ వామ్స్ ఆర్ ఏ సీలమేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ సూడో సీలమేట్స్, దీస్ యానిమల్స్ షో ఫాల్స్ బాడీ క్యావిటీ అంటే బాడీ క్యావిటీ ఉంటుంది కానీ అది నిజమైన బాడీ క్యావిటీ కాదు, విచ్ ఈస్ లైన్డ్ బై ప్యాచెస్ ఆఫ్ మీసోడర్మల్ సెల్స్. సో ఈ ఫాల్స్ సూడో అంటే అర్థం ఫాల్స్, సో సూడో సీల్. ఎగ్జాంపుల్ వచ్చి ఆస్క్లెహెల్మెంథిస్, ఆస్క్లెహెల్మెంథిస్ రౌండ్ వామ్స్ అనమాట. ఓకే నెక్స్ట్ సీలమేట్స్, సీలమేట్స్ వచ్చి ట్రూ బాడీ క్యావిటీ ఉంటుంది. సో ఇవన్నీ ప్రెజెంట్ ఇన్ ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్, ట్రిప్లోబ్లాస్టిక్ లో ఖచ్చితంగా. ట్రిప్లోబ్లాస్టిక్ అంటే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అప్పుడు, హలో ట్రిప్లోబ్లాస్టిక్ అంటే ఏ ఫైలం నుంచి స్టార్ట్ అవుతుంది, హలో చెప్పండి. ఎనలిడా నుంచి స్టార్ట్ అవుతుంది, ప్లాటీ హెల్మెంటిస్, ఎనలిడా, ప్లాటీ హెల్మెంటిస్, ఎనలిడా. ఓకే మ్యామ్, ఓకే సారీ సారీ, ప్లాటీ హెల్మెంటిస్ నుంచి స్టార్ట్ అవుతుంది, వేరే ఏదో ఆలోచించాం రైట్. సో మీసోడర్మ్ విల్ స్ప్లిట్ ఇన్ టు టూ లేయర్స్ ఎన్క్లోజింగ్ ఎ బాడీ క్యావిటీ కాల్డ్ సీలమ్. సో దిస్ ద క్యావిటీ ఈస్ ఫిల్డ్ విత్ సీలమిక్ ఫ్లూయిడ్. సో ప్లాటీ హెల్మెంటిస్ ఎనివే రైట్. ఓకే సీలమిక్ ఫ్లూయిడ్ ఉంటుంది దాంట్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ కాక్రోచ్, కాక్రోచ్లు ఏంటంటే మనకి ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్, అది క్లోజ్డ్ కాదు ఎందుకంటే బ్లడ్ వెజల్స్ లో బ్లడ్ ఫ్లో అవ్వదు. సో కాక్రోచ్ లో సీలం ఇస్ ఫిల్డ్ విత్ బ్లడ్, ఆ సీలంలో బ్లడ్ ఉంటుంది, హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ హీమోసీల్, కాబట్టి దాన్ని హీమోసీల్ అన్నారు కాక్రోచ్ లో ఉండే బ్లడ్ ని. ఇప్పుడు ఫస్ట్ పిక్చర్, ఫస్ట్ పిక్చర్ వచ్చి ఏ సీలమేట్స్, దీంట్లో సీలం ఉండదు, మీసోడమ్ మొత్తం కూడా కవర్ అయిపోయి పారెన్కైమల్ సెల్స్ తో కవర్ అయిపోయి ఉంటుంది. ఈ పింక్ కలర్ సెల్స్ అంతా పారెన్కైమల్ సెల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాట్ వామ్స్, ఫ్లాట్ వామ్స్ అంటే ప్లాటీ హెల్మెంటిస్. తర్వాత ఇందులో వచ్చి సూడో సీలమైట్స్ అనమాట, అది ట్రూ సీలం కాదు. అంటే ట్రూ సీలం అయితే నీకు ప్యూర్ గా మీసోడమ్ ద్వారానే లైన్ అయి ఉంటుంది, ఇక్కడ ప్యూర్ గా మీసోడమ్ లేదు, ప్యాచెస్ ఆఫ్ ద మీసోడమ్ ఉంది కాబట్టి అది సూడో సీలమైట్స్. ఎగ్జాంపుల్ రౌండ్ వామ్స్, ఆస్క్లె హెల్మెంటిస్. తర్వాత థర్డ్ పిక్చర్ సీలం, సీలం ఏంటొచ్చి నీకు ట్రూ సీలం.
సో అటు ఇటు కూడా మీసోటర్మ్ ద్వారానే లైన్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొలస్క్, అన్నలిడా, ఆర్థ్రోపోడా, ఎకినోడమ్స్, కార్డేట్స్ ఇవన్నీ కూడా సీలమేట్స్. తర్వాత బాడీ సెగ్మెంటేషన్. బాడీ సెగ్మెంటేషన్ అంటే ఇప్పుడు మన బాడీ ఉంది, హెడ్ నెక్ ట్రంక్ లెగ్స్ అప్పర్ ఎక్స్ట్రీమిటీ లోవర్ ఎక్స్ట్రీమిటీ ఇలా సెగ్మెంటేషన్ ఉంది. సో దాన్ని మెటామెరిజం అంటారు. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా యాక్ట్ చేస్తుంది అనమాట ఒక్కొక్క సెగ్మెంట్. సో ట్రూ సెగ్మెంటేషన్ ఇట్ ఈస్ అ సిరీస్ ఆఫ్ సెగ్మెంటేషన్ అరేంజ్డ్ అలాంగ్ ద బాడీ ఆఫ్ ద యానిమల్ అండ్ ద ఎక్స్టర్నల్ సెగ్మెంటేషన్స్ మ్యాచెస్ విత్ ద ఇంటర్నల్ సెగ్మెంటేషన్. ఎక్స్టర్నల్ సెగ్మెంటేషన్ ఇంటర్నల్ సెగ్మెంటేషన్ సేమ్ గా అంటే ఈ సెగ్మెంట్ లో ఇదే ఉంది లోపల ఇలానే ఉంది బయట ఇలానే ఉంది అంటే మ్యాచ్ అయితే దాన్ని మెటామెరికల్లీ సెగ్మెంటెడ్ యానిమల్స్ అంటారు. అంటే కరెక్ట్ గా సెగ్మెంట్ అయ్యాయి అని అర్థం. ఎగ్జాంపుల్ ఎర్త్వామ్. సో ఎర్త్వామ్ విల్ షో మెటామెరికల్లీ సెగ్మెంటేషన్. సో ఇది మనకి ఎక్స్టర్నల్ సెగ్మెంటేషన్ ఉంది, బయట కూడా కట్ కట్ గా ఉంటుంది, లోపల కూడా ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క సెగ్మెంట్ లో ఉంటుంది, అది ఇంటర్నల్ సెగ్మెంటేషన్. ఇది మనం ఎర్త్వామ్ లో చూడొచ్చు. And body support. So the internal or external framework which provides the support. దాన్నే మనం skeleton అంటాం. ఇప్పుడు మనకి ఎక్సోస్కెలిటన్ లేదు, ఎండోస్కెలిటన్. అలా కానీ కాకపోతే ప్రాన్స్, లోబ్స్టర్స్, క్రాబ్స్ వీటిలో ఎక్సోస్కెలిటన్ ఉంటుంది. అవి బయట సపోర్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సోస్కెలిటన్ వచ్చి బయట సపోర్ట్ చేస్తుంది, ఇండోస్కెలిటన్ వచ్చి లోపల సపోర్ట్ చేస్తుంది. లోవర్ యానిమల్స్ హ్యావ్ ఓన్లీ ఎక్సోస్కెలిటన్. కొంచెం లోవర్ యానిమల్స్ కి ఎక్సోస్కెలిటన్ మాత్రమే ఉంటుంది. కాక్రోచెస్ కి ఉండేది ఎక్సోస్కెలిటన్, స్పైడర్స్ కి, కాక్రోచెస్ కి, లోబ్స్టర్స్ కి వీటన్నిటికి కూడా. తర్వాత హయ్యర్ హైలీ డెవలప్డ్ కొంచెం పైకి వెళ్లే కొద్దీ మనకి ఎండోస్కెలిటన్ డెవలప్ అవుతుంది. కొన్నిసార్లు రెండు ఉంటాయి, ఎక్సోస్కెలిటన్ ఉంటుంది, ఎండోస్కెలిటన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్, కోబ్రా, ప్యారట్ మ్యాన్ వీటన్నిటిలోనూ ఎక్సోస్కెలిటన్ ఉంటుంది, ఎండోస్కెలిటన్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు క్లాసిఫికేషన్. సో ఫస్ట్ వచ్చి మనకి యూకారియోట, డొమైన్ వచ్చి యూకారియోట. ఎందుకు యూకారియోట? అంటే ట్రూ న్యూక్లియస్ ఉంటుంది కాబట్టి ట్రూ సెల్. సో ఇది వచ్చి యాక్చువల్ గా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, రెడ్ ఫాక్స్, వల్పస్ వల్పస్ దాని పేరు రెడ్ ఫాక్స్. సో దాన్ని ఎలా మనం డివైడ్ చేసామని, డొమైన్ వచ్చి యూకారియోట, కింగ్డమ్ వచ్చి యానిమాలియా, ఫైలం వచ్చి కార్డేటా ఎందుకంటే ప్రెసెన్స్ ఆఫ్ నోటోకార్డ్ కాబట్టి, క్లాస్ వచ్చి మెమాలియా పాలిస్తుంది కాబట్టి, ఆర్డర్ వచ్చి కార్నివోరా. కార్నివోరా అంటే ఫుడ్ వెబ్ లో హైయెస్ట్ ఆక్యుపై చేస్తుంది. ఇది ఫ్యామిలీ కెనీడియే, కెనీడియే అంటే డాగ్ ఫ్యామిలీకి చెందింది ఇది. తర్వాత జీనస్ వచ్చి వల్పస్, స్పీషియస్ కూడా వల్పస్. ఇది ఇలా అన్నమాట ఆర్డర్ అరేంజ్ చేయాలి, డొమైన్, కింగ్డమ్, ఫైలం, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, స్పీషియస్, ఇలా ఆర్డర్ ఉంటుంది. సో ఫస్ట్ కింగ్డమ్. సో స్పెషల్ సైంటిఫిక్ క్లాసిఫికేషన్ ఎలాగంటే ఫస్ట్ కింగ్డమ్ వస్తుంది. అంటే డొమైన్, డొమైన్ మనకు అందరికీ తెలిసిందే యూకారియోట్ అనేది, ఎందుకంటే ప్రొకారియోటిక్స్ లో అన్ని బ్యాక్టీరియానే ఉంటుంది కాబట్టి ఇవన్నీ యూకారియోటిక్నే కాబట్టి స్పెషల్ గా రాయబడలేదు డొమైన్ యూకారియోట అని. సో కింగ్డమ్ వచ్చి యానిమాలియా. సో ఇక్కడ మనకు వచ్చి ప్యాంతెరా టైగ్రిస్, టైగర్ గురించి ఇచ్చారు. ఫస్ట్ కింగ్డమ్ వచ్చి యానిమాలియా, ఫైలం వచ్చి కార్డేటా, ఎందుకంటే రెండే ఫైలం వచ్చి కార్డేటా, క్లాస్ వచ్చి మెమాలియా పాలిస్తుంది కాబట్టి, ఆర్డర్ వచ్చి కార్నివోరా. సో ఫుడ్ వెబ్ లో హైయెస్ట్. ఫ్యామిలీ వచ్చి ఫెలిడియే, ఫెలిడియే అంటే క్యాట్ ఫ్యామిలీ ఇది. జీనస్ ప్యాన్తీరా. ప్యాన్తీరా అని ఎందుకన్నారంటే ఇది అన్నిటినీ తినగలదు, ఫుడ్ వెబ్ కింద ఉండేవన్నిటినీ. ప్యాన్ ప్యాన్తీరా టైగ్రస్, టైగర్ కాబట్టి. సో ఇది ఒక సైంటిఫిక్ వే ఆఫ్ క్లాసిఫికేషన్. సో ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు నాన్ కార్డేట్ సపరేట్ గా, కార్డేట్ సపరేట్ గా చూద్దాం. ఫస్ట్ నాన్ కార్డేట్స్ ఇచ్చారు. హలో జ్యోతి, ఫస్ట్ ఫైల్ ఇప్పుడు మనం చూసేది అంతా నాన్ కార్డేట్స్, కార్డ్ నోటో కార్డ్ ఉండదు. సో ఫస్ట్ వచ్చి పోరిఫెరా, అంటే పోర్ బేరింగ్ అని అర్థం. సింపుల్ పోర్ బేరింగ్ ఆర్గానిజమ్స్, అవి సాలిటరీ లేదా కొలోనియల్ లేదా సెడెంటరీ, ఒంటరిగా ఉంటాయి, కాలనీగా ఉంటాయి, లేకపోతే సెడెంటరీ. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే అతుక్కొని ఉంటాయి అన్నమాట, దే ఫ్రీలీ మూవింగ్ కాదు ఇవి.
మోస్ట్లీ మెరైన్. కొన్ని ఫ్రెష్ వాటర్ లో దొరుకుతాయి, మోస్ట్లీ మెరైనే. వాస్ అంటే ఫ్లవర్ వాజ్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది, లేదా సిలిండ్రికల్ బాడీ ఉంటుంది. ఇవి మనకి ష్యూర్ గా తెలిసింది ఏంటంటే సెల్ అగ్రిగేట్ ప్లాన్. వీటిలో టిష్యూస్ కానీ ఆర్గాన్స్ కానీ ఏమీ ఉండవు. ఆస్టియా అనే ఒక చిన్న చిన్న పోర్స్ ఉంటాయి, దాని ద్వారా వాటర్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఆస్టిక్యులం అనే ఒక పెద్ద ఓపెనింగ్ ద్వారా వాటర్ అనేది బయటకు వస్తుంది. సో బాడీ క్యావిటీ, బాడీ క్యావిటీ ఈస్ కాల్డ్ స్పాంజో సీల్ అంటాం. అంటే జస్ట్ అక్కడ కూడా పారెన్కైమల్ సెల్స్ ఏ ఉంటాయి. కోనోసైట్స్ హెల్ప్స్ ఇన్ డైజెషన్, ఎందుకంటే ఇక్కడ డైజెస్టివ్ సిస్టమ్ ఉండదు కాబట్టి కోనోసైట్స్ అనే సెల్స్ డైజెషన్ కి హెల్ప్ చేస్తాయి. ఎక్సోస్కెలిటన్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ సిలికా లేదా కాల్షియం కార్బోనేట్. సిలికా, కాల్షియం కార్బోనేట్ లేదా స్పాంజిన్ ప్రోటీన్ స్పాంజిన్ ఫైబర్స్ అనే వాటి మీద తయారయ్యి ఉంటుంది ఎక్సోస్కెలిటన్ అనేది. ఇప్పుడు మనకి స్పాంజెస్ టచ్ చేస్తే కొంచెం హార్డ్గా ఉంటుంది, దీనివల్లే, సిలికా వల్ల, కాల్షియం కార్బోనేట్ వల్ల, లేదంటే స్పాంజిన్ ఫైబర్స్ వల్ల. సిలికా కాల్షియం కార్బోనేట్ మనకి సముద్రపులో అంచుల్లో దొరుకుతుంది కాబట్టి అవి కవర్ అయిపోయి ఉంటాయి. స్పాంజిన్ ఫైబర్స్ వచ్చి అది అది డెవలప్ చేసుకున్న ఫైబర్స్. పోరిఫెరా ఫీడ్స్ ఆన్ డెట్రస్ మెటీరియల్. డెట్రస్ అంటే చచ్చిపోయి ఉన్న మెటీరియల్ మీద బతుకుతుంది, ప్రెజెంట్ ఇన్ ద వాటర్, డీకేయింగ్. ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ వచ్చి బై బడ్డింగ్ లేదా ఫ్రాగ్మెంటేషన్ కూడా. సెక్షువల్ రీప్రొడక్షన్ వచ్చి బై గ్యామెట్స్. స్పాంజెస్ హ్యావ్ గ్రేట్ పవర్ ఆఫ్ రీజనరేషన్. ఒక స్పాంజ్ కానీ సగం కట్ అయిపోతే మిగతా సగం అది రీజనరేట్ చేసుకోగలదు, లేదా ఈ సగము ఇంకొక స్పాంజ్గా డెవలప్ అయిపోగలదు. సో స్పాంజెస్కి ఆ రీజనరేషన్ పవర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సైకాన్ యూ స్పాంజియా. సో ఫస్ట్ ఇది సైకాన్. సైకాన్ ఎలా ఉంటుంది? సైకాన్ చూడటానికి మన మన ఇంట్లో పెంచుకుంటాం కదా, అలోవెరా లాగా ఉంటుంది. సో యూ స్పాంజియా ఎలా ఉంటుంది? నెక్స్ట్, సో ఈ పిక్చర్లో చూస్తే ఫస్ట్ కనిపించేది, ఫస్ట్ కనిపించే లేబులింగ్లో ఆసిక్యులం, అది పెద్దదిగా ఓపెనింగ్. సో దాని ద్వారానే వాటర్ బయటికి వెళ్ళిపోతుంది. తర్వాత స్పిక్యూల్స్. సో స్పిక్యూల్స్ ద్వారా వాటర్ లోపలికి వస్తుంది. కోనోసైట్స్ వచ్చి హెల్ప్స్ ఫర్ డైజెషన్. స్పాంజో సీల్, సో ఆ క్యావిటీ పేరు స్పాంజో సీల్. వాటర్ ఫ్లో, ఎపిడర్మిస్, బయట ఉండేది ఎపిడర్మిస్. సో ఫస్ట్ కోనోసైట్స్లో ఏంటంటే మనకి కాలర్ సెల్స్, వాటిని కాలర్ అంటారు. ఫుడ్ పార్టికల్స్ దాంట్లో లోపలికి ఎంటర్ అయ్యి త్రూ ఫాగోసైటోసిస్. ఫాగోసైటోసిస్ అంటే సెల్ ఈటింగ్ అని అర్థం. ఓకే, ఇది. సో మనకి కోనోసైట్స్కి వచ్చి ఫ్లెజెల్లం ఉంటుంది. సో ఆ ఫ్లెజెల్లం ఊపడం ద్వారానే ఫుడ్ అనేది లోపలికి ఎంటర్ అవ్వగలుగుతుంది. నెక్స్ట్ నిడేరియా. నిడేరియా వచ్చి కొలోనియల్ ఆర్ సాలిటరీ ఫామ్స్ అన్నమాట. సో కాలనీగా ఉంటుంది లేదా ఒక్కొక్కటిగా కూడా కనిపిస్తుంటుంది. కొన్ని వచ్చి సెడెంటరీ, కొన్ని కదలవు ఎక్కడికి. కొన్ని ఫ్రీ లివింగ్ యానిమల్స్ ఇవి, కానీ స్పాంజెస్ అలా కాదు, మోస్ట్లీ దే ఆర్ సెడెంటరీ. సో మోస్ట్ ఆర్ మెరైన్, మ్యాక్సిమం ఇవి కూడా మనకి మెరైన్లోనే దొరుకుతుంది. బట్ ఫ్యూ ఆర్ ఫౌండ్ ఇన్ ఫ్రెష్ వాటర్. హైడ్రా లాంటివి ఏంటంటే ఫ్రెష్ వాటర్ అనమాట, ఫ్రెష్ వాటర్ నిడేరియన్స్ ఇవి. దే షో రేడియల్ సిమెంట్రీ. దీని క్లాసికల్ ఫ్యూచర్ ఇది, మనం ఎట్లా కట్ చేసినా కానీ మనకి ఈక్వల్ పార్ట్స్ వస్తాయి నిడేరియాలో. ప్రెజెన్స్ ఆఫ్ స్పెషలైజ్డ్ సెల్స్, సో కాబట్టే నిడోసైట్స్ అనే సెల్స్ ఉంటాయి కాబట్టి వీటిని నిడేరియా అని పేరు పెట్టారు. సో వాటికి స్టింగింగ్ స్ట్రక్చర్స్ ఉంటాయి, దాన్నే మనం నిమాటోసిస్ అంటాం. సో నిమాటోసిస్ ఫస్ట్ పిక్చర్, ఫస్ట్ ఇది వచ్చి నిడోసైట్ అనమాట, ఇలా ఉంటుంది. సో టచ్ సెన్సిటివ్ హెయిర్ లైక్ ప్రొజెక్షన్. ఇది వచ్చి నిమాటోసిస్ట్ ఆఫ్టర్ ఫైరింగ్, అంటే రెండిట్లోనూ థ్రెడ్ లాగా ఉంటుంది, అది టచ్ చేసినప్పుడు ఒక ఒక రకమైన ఇరిటేషన్ లాగా వస్తుంది అనమాట. అంటే అవి ప్రిడేటర్స్ నుంచి కాపాడుకోవడానికి ఇలా డెవలప్ అయింది. సో ఏదన్నా అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఆ థ్రెడ్ అని సడన్ గా వదులుతాయి బయటికి. ఇది ఫైర్ అవ్వక ముందు, నెమాటోసిస్ట్ ఫైర్ అవ్వక ముందు లోపల థ్రెడ్ అలా ఉంటుంది. నెమాటోసిస్ట్ ఫైర్ అయ్యాక థ్రెడ్ బయటకు వచ్చేస్తుంది. ఓకేనా? ఓకేనా. నిడోసైట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ టెంటికల్స్. దానికి ఉండే టెంటికల్స్ లోపల ఈ నిడోసైట్స్ ఉంటాయి. హెల్ప్స్ ఇన్ క్యాప్చరింగ్ లార్జర్ ప్రే.
పెద్ద పెద్ద ప్రేస్ ని పట్టుకోవడానికి హెల్ప్ అవుతుంది. యాజ్ దే నెమటోసైట్స్ డిశ్చార్జ్ టాక్సిన్ ఇన్ టు దెమ్, సో ఆ నెమటోసిస్ట్ టాక్సిన్ ని డిశ్చార్జ్ చేస్తుంది కాబట్టి. సో ఇవి వచ్చి టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ని చూపిస్తుంది. సో ఫస్ట్ టైం టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ని చూసేది నిడేరియన్స్ లోనే. సో డ్యూ టు బ్లైండ్ సాక్ బాడీ ట్యూబ్, వీటికి మౌత్ ఒక్కటే ఉంటుంది, యానస్ ఉండదు. సో మౌత్ యానస్ రెండు కూడా సేమ్. బాడీ క్యావిటీ, సో వీటికి బాడీ క్యావిటీ ఉంటుంది కాబట్టి వీటిని సీలెంట్ రేటా అంటారు. సీలెంట్ రేటా లేదా నిడో నిడేరియన్ రెండు ఒకటే. హెల్ప్స్ ఇన్ డైజెషన్ అండ్ సర్క్యులేషన్. బట్ సీలెంట్ రేట్స్ ఆర్ ఏసీలమేట్స్. సో దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ బాడీ ఫార్మ్స్ ఉంటుంది, ఒకటి పాలిప్ ఇంకొకటి మెడూజా. సో మెడూజా వచ్చి అంబ్రెల్లా లాగా ఉంటుంది, పాలిప్ వచ్చి ఒక చిన్న వాజ్ లాగా ఉంటుంది. సో పాలిప్స్ ఆర్ సెడెంటరీ, పాలిప్స్ కదలవు. సిలిండ్రికల్ లైఫ్ ఫార్మ్స్ ఉంటాయి, మళ్ళీ మెడూజా కదులుతాయి. సో ఫస్ట్ వచ్చి పాలిప్, ఆ పైన కనిపించేవే టెంటకల్స్. ఆ టెంటకల్స్ లోనే మనకి నిడోసైట్స్ ఉంటాయి. ఆ నిడోసైట్స్ లో నెమాటోసిస్ట్ ఉంటుంది, ఎప్పుడైనా సరే అటాక్ చేయాలి అనుకున్నప్పుడు ఫైర్ అవుతుంది ఆ నెమాటోసిస్ట్. సో అదే మౌత్, అదే యానస్. ఆ సెంటర్ ఉండేదాన్ని గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ అంటాం. సో ఇది వచ్చి మనకి మీసోగ్లియా సెల్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇది ఇందులో కూడా గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ ఇలా ఉంటుంది, అదే మౌత్ అదే యానస్, దానికి టెంటకల్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చి పాలిప్, సెకండ్ వచ్చి మెడూజా. సో మెడూజా ఆర్ ఫ్రీ స్విమ్మింగ్ అండ్ అంబ్రెల్లా లైక్. మౌత్ ఈస్ సరౌండెడ్ బై టెంటకల్స్. సో మౌత్ చుట్టూ టెంటకల్స్ ఉంటాయి, లోకోమోషన్ కోసం, ప్రేని క్యాప్చర్ చేయడం కోసం హెల్ప్ చేస్తాయి. పూర్లీ డెవలప్డ్ నర్వస్ సిస్టమ్, ఇక్కడ జస్ట్ స్టార్ట్ అవుద్ది నర్వస్ సిస్టమ్, ఒక చిన్న నర్వ్ నెట్ లాగా ఉంటుంది. ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ బడ్డింగ్, సెక్షువల్ రీప్రొడక్షన్ వచ్చి గ్యామెట్ ఫార్మేషన్. సో సీ యానిమోన్ ఆర్ పాలిప్ టైప్ నిడేరియన్, సీ యానిమోన్. అదే జెల్లీ ఫిషెస్ వస్తే మెడూజా టైప్ నిడేరియన్స్. మనకే తెలుసు జెల్లీ ఫిషెస్ అంబ్రెల్లా లాగా పైకి కిందకి స్విమ్ అవుతాయి. సో జెల్లీ ఫిషెస్ అన్ని కూడా మెడూజా టైప్, సీ యానిమోన్ వచ్చి పాలిప్ టైప్. ఇంకా కోరల్స్ అయితే మనం జ్యువెలరీ చేయడానికి, ఇంకా టు ఫార్మ్ కోరల్ రీఫ్. సో ఇది హైడ్రా, ఇది వచ్చి ఫ్రెష్ వాటర్ నిడేరియన్ హైడ్రా అనేది. సో దీంట్లోనే నర్వ్ నెట్, ఈ నర్వ్ సిస్టమ్ నెట్ లాగా ఉంటుంది. ఇది కోరల్స్, దీన్ని కోరల్ రీఫ్ అంటాం. ఇలా కోరల్స్ అంతా గ్రూప్ గా ఇలా కాలనీగా డెవలప్ అయితే దీన్ని రీఫ్ అంటారు, కోరల్ రీఫ్. సో ఈ కోరల్ రీఫ్ మీదే మనకి చిన్న చిన్న చేపలు అన్ని బతుకుతాయి. ఇది ఈ వాటర్ లో డిజాల్వ్ అయిన ఈ ఫుడ్ పార్టికల్స్ ని వాటన్నిటిని తీసుకుంటుంది. తర్వాత టీనోఫోరా. టీనోఫోరా కిందకి వస్తే ఎక్స్క్లూజివ్లీ మెరైన్ ఇవి, ఈ ఫ్రెష్ వాటర్ ఏం దొరకవు ఇవి, ఎక్స్క్లూజివ్ మెరైన్. దాంట్లో అయితే హైడ్రా ఫ్రెష్ వాటర్ కాబట్టి. సో ఇది కూడా రేడియల్లీ సిమెట్రికల్, విచ్ ఇస్ డిప్లోబ్లాస్టిక్. ఈ మూడు కూడా డిప్లోబ్లాస్టిక్. మనకి పొరిఫెరా, నిడేరియన్స్, నిడేరియన్స్ లేదా సారీ నిడేరియన్స్ ఇంకా టీనోఫోరా, ఈ మూడు కూడా డిప్లోబ్లాస్టిక్. యానిమల్స్ ఈ కాల్ ఇట్ ఆస్ కోమ్ జెల్లీస్ అని పిలుస్తారు టీనోఫోరాలో ఉండే వాటిని. సో స్పెరికల్ బాడీ విత్ ఎక్స్టర్నల్ రోస్ ఆఫ్ సీలియా, రౌండ్ గా ఉండి మనకి బయటంతా సీలియా ఉంటుంది చూడడానికి. ద ఎగ్జిబిట్ బయోలుమినిసెన్స్. బయోలుమినిసెన్స్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ ఆఫ్ టీనోఫోరా. మోస్ట్ ఆఫ్ ద యానిమల్స్ బయోలైట్ ని బయటకి ఎమిట్ చేస్తాయి. సెక్షువల్ రీప్రొడక్షన్ వచ్చి ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్, బయటకి స్పర్మ్స్ ని ఓవమ్ ని రిలీజ్ చేస్తే బయటే అవి రెండు కలిసి జైగోట్ గా ఫామ్ అయ్యి కొత్త యానిమల్ గా ఫామ్ చేస్తుంది. సో టీనో ప్లానా ప్లూరోబ్రేకియా. సో ఇది, సో మనకి బయోలుమినిసెన్స్ ఉంటుంది. మోస్ట్లీ ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి చూడడానికి. నెక్స్ట్ ఫైలం వచ్చి ప్లాటీహెల్మింథస్. సో వీటికి బైలేటరల్లీ సిమెట్రికల్ యానిమల్స్ విత్ బ్లైండ్ సాక్ బాడీ ప్లాన్. సో వీటికి కూడా మౌత్ యానస్ ఒకటే. దే ఆర్ ఎండో పారాసైట్స్, మన మన మీద బతుకుతుంటాయి ప్లాట్ఫామ్స్. ఎప్పుడు మనకి ఫైలేరియా, ఇప్పుడు టేప్ వామ్, లివర్ ఫ్లూక్ ఇవన్నీ కూడా ప్లాటీహెల్మింథస్ వల్ల వచ్చే డిసీజెస్ మనకి. సో ఫ్యూ ఆర్ ఫ్రీ లివింగ్, కొన్నే ఫ్రీగా బతకగలవు. మోస్ట్లీ దే ఆర్ ఎండో పారాసైట్స్. బాడీ వచ్చి లీఫ్ లాగా లేదా రిబ్బన్ లాగా ఉంటుంది. దే ఆర్ అన్సెగ్మెంటెడ్, వాటికి ఏం సెగ్మెంట్స్ ఉండవు. డార్సల్లీ వెంట్రల్లీ ఫ్లాట్ గా ఉంటాయి. సో విచ్ ఇస్ కవర్డ్ బై క్యూటికల్. ఆ క్యూటికల్ కూడా ఏంటంటే ప్రొటెక్షన్ కోసం. ఆ బాడీ డైజెస్ట్ అవ్వకూడదు కదా, మనం స్టమక్ లో ఉంటుంది.
స్టమక్ లో ఉన్నప్పుడు అది డైజెస్ట్ అవ్వకుండా ఉండడానికి పైన క్యూటికల్ ఉంటుంది. పారసైట్స్ వచ్చి సక్కర్స్ హుక్స్ వాటి ద్వారా ఫుడ్ ని తీసేసుకుంటది. సక్కర్స్ ద్వారా హుక్స్ ద్వారా అటాచ్ అయిపోతుంది హోస్ట్ హోస్ట్ కత్తుక్కొని పోద్ది. సో ఇన్ పారసైటిక్ లో ఏంటంటే డైజెస్టివ్ సిస్టమే ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ డైజెస్టెడ్ ఫుడ్ నే ఇది అబ్జర్వ్ చేసేస్తుంది. సో మళ్ళీ స్పెషల్ గా దీనికి డైజెస్టివ్ సిస్టమ్ ఏం అవసరం లేదు. సో ఇఫ్ ప్రెసెంట్ ఇట్ హాస్ ఓన్లీ వన్ ఓపెనింగ్, ఉన్నా గానీ ఒకే ఓపెనింగ్ ఉంటుంది, ఏంటంటే మౌత్ యానస్ ఒకటే కాబట్టి. ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఫ్లేమ్ సెల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చి టీనియాసోలియం, టేప్ వామ్ అనమాట. వామ్ ఇన్ఫెక్షన్, మన మామూలుగా కంటామినేటెడ్ ఫుడ్ తింటున్నప్పుడు మనకి రెగ్యులర్ గా వచ్చే వామ్స్ చిన్న చిన్నప్పుడు ఎక్కువగా వస్తాయి. సో ఈ పైన హెడ్ ని స్కోలెక్స్ అంటారు, దానికి హుక్స్ ఉంటాయి అన్నమాట. ఆ హుక్స్ ద్వారానే మన డైజెస్టివ్ సిస్టమ్ కి అతుక్కొని పోతుంది. స్కోలెక్స్ నెక్, తర్వాత ఇది ప్రోగ్లోటిడ్స్ అంటారు, ఈ సెగ్మెంట్స్ గా ఉండేదాన్ని. సో హుక్స్ సక్కర్స్ ద్వారా అతుక్కొని పోతుంది. తర్వాత ఇది లివర్ ఫ్లూక్. సో మనకి ఇక్కడ ఇది ఫారింగ్స్, అది ఫ్లేమ్ సెల్స్. ఫ్లేమ్ సెల్స్ వచ్చి ఎక్స్క్రీటరీ సెల్స్ అనమాట. ఫ్లాట్ వర్మ్స్ లో ఫ్లేమ్ సెల్స్ అదే ఎక్స్క్రీటరీ సెల్స్. ఓకే, ఎందుకు దీన్ని ఫ్లేమ్ సెల్స్ అని పిలిచారంటే ఇక్కడ ఫ్లజల్లా వచ్చి ఫ్లేమ్ లాగా అలా ఊగుతుంది అనమాట, చూడటానికి ఫ్లేమ్ లాగా ఉంటుంది కాబట్టి దాన్ని ఫ్లేమ్ సెల్స్ అని పిలిచారు. సో ఇది ఫారింగ్స్, మౌత్, ఐ, నర్వ్ నెట్వర్క్ ఉంటుంది దీనికి. దీనికి ఇంటెస్టైన్ కూడా ఉంటుంది. సో ఇది ఫెసికులో హెపాటిక్. సో ఇవన్నీ మోస్ట్లీ ఎండో పారాసైట్స్, ప్లాట్ఫామ్స్. సో నర్వస్ సిస్టమ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నర్వ్ రింగ్ ఆర్ నర్వ్ కార్డ్స్. రీప్రొడక్టివ్ సిస్టమ్ బాగానే డెవలప్ అయి ఉంటుంది. యానిమల్స్ ఆర్ మోస్ట్లీ హెర్మాఫ్రోడే, బైసెక్షువల్ ఇవి. సో యాజ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ద సేమ్ బాడీ, గ్రేట్ పవర్ ఆఫ్ రీజనరేషన్. ఒకటి సగంగా కట్ అయితే ఈ సగం ఇంకొక యానిమల్ అయిపోతుంది, ఈ సగం ఒక ఆర్గానిజం అయిపోద్ది, ఆ సగం ఇంకొక ఆర్గానిజం అయిపోద్ది. లోకోమోటరీ స్ట్రక్చర్స్ అండ్ సెన్స్ ఆర్గన్స్ ఆర్ అబ్సెంట్, అవేమి ఉండవు. ఈ కదల్లేవు అసలు సెన్స్ ఆర్గాన్స్ కానీ ఏమీ ఉండవు వీటికి. ఫర్ ఎగ్జాంపుల్ టేప్ వార్మ్, లివర్ ఫ్లూక్, ఇవి రెండు మనకి ఇన్ఫెక్షన్ ని క్రియేట్ చేస్తాయి. సో ఇది లివర్ ఫ్లూక్, ఇది నర్వ్ నెట్వర్క్ అనమాట. దీంట్లో ఉండేది ఐ స్పాట్, బ్రెయిన్ ఐ స్పాట్ ఏంటంటే వాళ్ళకి నిజమైన కళ్ళు కావు, అవి ఫార్వర్డ్ కి ముందు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఏంటో చూపిస్తుంది అంతే. బ్రెయిన్, నర్వ్ కార్డ్స్ ఇవి ట్రాన్స్వర్స్ నర్వ్. నెక్స్ట్ ఫైలమ్ ఆస్క్ల హెల్మెంటిస్, వీటినే రౌండ్ వర్మ్స్ అని, థ్రెడ్ వర్మ్స్ అని కూడా అంటాం. సో కామన్లీ కాల్డ్ రౌండ్ వర్మ్స్, మోస్ట్లీ ఇవి కూడా పారాసైటిక్ అనమాట. మోస్ట్ ఆర్ పారాసైటిక్ లివింగ్ ఆన్ బాడీ ఫ్లూయిడ్స్ ఆఫ్ ద హోస్ట్. హోస్ట్ బాడీ ఫ్లూయిడ్స్ మీద బతుకుతాయి. ఎగ్జాంపుల్ ఏంటి చెప్తే నీకేమన్నా బాగా తెలిస్తే, మన బాడీ ఫ్లూయిడ్ మన రక్తం మీద బతికేది ఏమై ఉంటుంది. హలో, మన రక్తం మీద బతికేది ఏదన్నా ఉందా? మన రక్తం తాగేస్తుంది, లీచ్ గుర్తుందా? లీచ్ మన రక్తం తాగేస్తుంది కదా. మనకి ప్లాటీ హెల్మెంటిస్ ఏమో బాడీ లోపల మోస్ట్లీ బతుకతాయి, ఎండో పారాసైట్స్. ఆస్క్ల హెల్మెంటిస్ వచ్చి వీటిల్లో మన బాడీ ఫ్లూయిడ్స్ మీద బతుకుతాయి. సో వీటిల్లో బయలేటరల్ సిమెంట్రీ అనమాట. వీటిల్లో విచ్ ఆర్ సూడోసీలమేట్స్, ఇవి కూడా సూడోసీలమేట్స్. ట్రూ సీలం వచ్చి అనలిడా నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీస్ యానిమల్స్ షో ట్యూబ్ విత్ ఇన్ ట్యూబ్ టైప్ ఆఫ్ బాడీ ప్లాన్. సో ఈ బాడీ షోస్ లాంగ్ మస్క్లర్స్ బట్ లాంగిట్యూడినల్ మజిల్స్ ఉంటాయి కానీ సర్క్యులర్ మజిల్స్ ఉండవు. ఎక్స్క్రీషన్ వచ్చి ప్రోటోనెఫ్రీడియా, ఈ ఆర్గాన్స్ గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో ఎక్స్క్రీషన్ వచ్చి ఫ్లేమ్ సెల్స్, దీంట్లో ఎక్స్క్రీషన్ వచ్చి ప్రోటోనెఫ్రీడియా. సో నర్వస్ సిస్టమ్ లో నర్వ్ రింగ్, నర్వ్స్ ఇప్పుడు దీంట్లో ఇక్కడ నుంచి కొంచెం డెవలప్ అవుతా ఉంటుంది నర్వస్ సిస్టమ్. సెక్సెస్ ఆర్ సపరేట్. సో యానిమల్ షోస్ సెక్షువల్ డైమార్ఫిజం, అంటే మనకి మేలు ఫీమేల్ ని మనం కనిపెట్టగలం. మేల్ ఆస్కారిస్ వచ్చి పొట్టిగా ఉంటుంది ఫీమేల్ కంటే కూడా. మేల్ ఆస్కారిస్ ఆర్ కర్వ్డ్ ప్రోస్టీరియర్ అండ్ విత్ ఎ పేర్ ఆఫ్ పీనియల్ స్టేటా ఫర్ రీప్రొడక్షన్. సో ఫీమేల్ ఆస్కారిస్ పొడుగ్గాను
రిలేటివ్లీ స్ట్రైట్, వెనకాల చాలా పొడుగ్గానే ఉంటాయి. ఎగ్జాంపుల్ ఆస్కారిస్, ఉచరేరియా, డ్రాకంకులస్ ఇవన్నీ. సో ఇవి ది ఆస్కారిస్, రౌండ్ వామ్స్ అంటారు దీన్ని. సో పొడుగ్గా ఉండేది వచ్చి ఫీమేల్, పొట్టిగా ఉండేదేమో మేల్. మేల్కి ఇక్కడ కర్వ్ ఉంటుంది, చిన్న కర్వ్. సో దీంట్లో డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి మౌత్ యానస్ రెండు ఉంటాయి. సో మౌత్ రిట్రాక్టెడ్ పియర్సింగ్ డివైస్, ఫ్యారింగ్స్, ఇంటెస్టైన్, సూడోసీలం, క్యూటికల్ పైన ఉండే లేయర్ క్యూటికల్, ఓవరీ, రీప్రొడక్షన్ పోర్స్, యానస్. నెక్స్ట్ అనలిడా. అనలిడాకి వస్తే రింగ్ వామ్ అంటాం మనం. సో కామన్లీ చూడడానికి పర్ఫెక్ట్ రింగ్స్ లాగా ఉంటాయి ఇవి, రింగ్ వామ్స్, విచ్ ఆర్ మోస్ట్లీ ఫ్రీలీ లివింగ్. మనం వానపావులను ఈజీగానే కనిపెట్టచ్చు, కానీ కొన్ని పారాసైటిక్గా బతుకుతాయి. సమ్ ఆస్ బరోయింగ్ అక్కర్స్ ఇన్ ద మాయిస్ట్ సాయిల్. ఇవి సాండ్లో దొరకవు మనకి ఎప్పుడు, మాయిస్ట్ సాయిల్లోనే దొరుకుతాయి. వీటి వల్ల ఇది న్యూట్రియంట్స్, సాయిల్కి న్యూట్రియంట్స్ బాగా దొరుకుతుంది. దే అందుకే దీన్ని ఫర్టిలైజర్గా వేస్తారు, ఫర్టైల్ చేస్తుంది అనమాట సాయిల్ని బాగా. దే ఆర్ బైలేటరల్ సిమెంట్రీ. ఇవి ఫస్ట్ ట్రూ సీలమెంట్స్. బాడీ సాఫ్ట్గా ఉంటుంది, ఎలాంగేటెడ్, సిలిండ్రికల్, మెటామెరికల్లీ సెగ్మెంటెడ్, అంటే ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా మ్యాచ్ అవుతుంది సెగ్మెంట్. కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది దీనికి. లోకోమోషన్ అక్కర్స్ విత్ సీటే, పారాపోడియా, సక్కర్స్. ఇవి వచ్చి లోకోమోటరీ స్ట్రక్చర్స్ అనమాట, సీటే, పారాపోడియా, సక్కర్స్ అనేవి. సో వెల్ డెవలప్డ్, వీటిలో లాంగిట్యూడినల్ మజిల్స్ ఉంటుంది, సర్క్యులర్ మజిల్స్ ఉంటుంది, కాబట్టి అవి బాగా కదలగలవు ఎత్వం. సో రెస్పిరేషన్ అక్కర్స్ త్రూ బాడీ సర్ఫేస్, బాడీ సర్ఫేస్ మీద నుంచి రెస్పిరేషన్. వీటికి రెస్పిరేషన్కి సపరేట్ స్ట్రక్చర్స్ ఏమి ఉండవు. ఎక్స్క్రేషన్ అక్కర్స్ ఇన్ నెఫ్రీడియా. మనకి ఫస్ట్ ప్లాటీ హెల్మెంతిస్లేమో ఫ్లేమ్ సెల్స్, ఆస్క్లే హెల్మెంతిస్లేమో ప్రోటోనెఫ్రీడియా, దీంట్లో ఏమో నెఫ్రీడియా. సో సర్క్యులేటరీ సిస్టమ్ క్లోజ్డ్ టైప్, అంటే బ్లడ్ వెసల్స్లోనే ఎప్పుడు బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటుంది. హిమోగ్లోబిన్ ఇస్ డిజాల్వ్డ్ ఇన్ ప్లాస్మా. నర్వస్ సిస్టమ్ ఈస్ మేడప్ ఆఫ్ నర్వ్ రింగ్ అండ్ గ్యాంగ్లియేటెడ్ నర్వ్ కార్డ్ ఉంటుంది, అంటే డెవలప్ అయింది నర్వస్ సిస్టమ్ బాగా. మోస్ట్లీ బైసెక్షువల్, సో వెరీ ఫ్యూ ఆర్ యూనిసెక్షువల్. ఎర్త్వామ్లో ఏంటంటే మేల్ ఫీమేల్ దాంట్లోనే ఉంటాయి. ఎక్టో పారాసైట్స్ సచ్ యాజ్ లీచ్, లైక్ లీచ్ సక్స్ వర్టిబ్రేట్ బ్లడ్, సో మన బ్లడ్ని సక్ చేస్తుంది. తర్వాత ఎగ్జాంపుల్స్ వచ్చి నెర్రిస్. నెర్రిస్ అంటే తెలుసు కదా మనం మామూలుగా, జర్రీ. హలో, నెర్రిస్ అంటే జర్రీ. ఎర్త్వాము, ఎర్త్వామ్ వచ్చి ఫెరిటిమా అంటాం. సో లీచ్ నుంచి హైరుడినేరియా అంటారు. హైరుడినేరియా అని ఎందుకు అంటారంటే అది బ్లడ్ క్లాట్ చేయకుండా బ్లడ్ని సక్ చేసేస్తుంది. దాంట్లో హైరుడిన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది అనమాట. అది ఫస్ట్ మనల్ని పుట్టినప్పుడు మనం మామూలుగా బ్లడ్ బయటికి తీస్తే ఏమవుతుంది, బ్లడ్ క్లాట్ అయిపోతుంది. సో అది వచ్చి యాంటీకోయాగ్యులెంట్ అనమాట, బ్లడ్ని క్లాట్ చేయకుండా అలా సక్ చేసేస్తుంది అది, కాబట్టి దానికి పేరు. ఫస్ట్ది వచ్చి జర్రి, సెకండ్ది వచ్చి ఎర్త్వామ్, థర్డ్ వచ్చి లీచ్. సో మనకి సర్క్యులర్ మజిల్స్ ఉంటాయి, లాంగిట్యూడినల్ మజిల్స్ ఉంటాయి, కాబట్టి అవి చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వగలవు. మనకి అక్కడ సర్క్యులర్ మజిల్స్ లేవు కాబట్టి అవి ఫాస్ట్గా మూవ్ అవ్వలేవు అనమాట. రౌండ్ వామ్స్, ఆస్కులర్ హెల్మెంటిస్, అసలు ఫ్లాట్ వామ్స్ అయితే అసలు ఏ మజిల్స్ ఉండవు కాబట్టి అసలు మూమెంటే ఉండదు దాంట్లో. సో సర్క్యులేటరీ సిస్టమ్ వెల్ డెవలప్డ్, దీంట్లో హార్ట్ ఉంటుంది, సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. సో ఎందుకంటే బ్లడ్ కూడా మనకి క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్, బ్లడ్ ఎప్పుడు బ్లడ్ వెసల్స్లోనే తిరుగుతూ ఉంటుంది. ఇది గ్యాంగ్లియా. గ్యాంగ్లియా వచ్చి నర్వస్ సిస్టమ్ కిందకు వస్తుంది. సో లీచ్, సో లీచ్ థెరపీ కూడా చేస్తారు. ఐడియా ఉంది కదా మీకు, బ్లడ్స్ బ్లడ్ వాంటెడ్గా సక్ చేయిస్తారు, అది థెరపీ. అది అంటే మన బాడీలో ఉండే చెడు రక్తం అంతా తీసేస్తారు. తర్వాత ఆర్థ్రోపోడా. ఆర్థ్రోపోడా అంటే జాయింటెడ్ లెగ్స్ ఉండేది. సో ఇప్పుడు మన ఇన్సెక్ట్స్ అన్నీ కూడా ఆర్థ్రోపోడా కిందకే వస్తుంది. దే ఆర్ ద లార్జెస్ట్ అనమాట. ఇప్పుడు ఉన్న ఫైలంలో కల్లా విచ్ ఇస్ ద లార్జెస్ట్ ఫైలా అంటే ఆర్థ్రోపోడానే, ఇన్సెక్ట్సే.
మనకి అన్ని రకాల ఇన్సెక్ట్స్ ఉన్నాయన్నమాట, మనకే తెలియదు అసలు కొన్ని పేర్లు కూడా. మళ్ళీ మొలస్క్ ఉంది కదా, మొలస్క్ వచ్చి సెకండ్ లార్జెస్ట్. ఫస్ట్ ఫస్ట్ లార్జెస్ట్ అంటే మనకి ఆర్థ్రోపోడానే, సెకండ్ లార్జెస్ట్ వచ్చి మొలస్క్. మొలస్క్ ఆర్ సాలిటరీ కొలోనియల్ కాలనీస్ గాను లేకపోతే సాలిటరీ గాను, మోస్ట్లీ ఇవి వచ్చి ఫ్రీ లివింగ్, అవి వేటి మీద డిపెండ్ అవ్వవు. వచ్చి ఆమ్నీ ప్రెసెంట్, బైలేటరలీ సిమెట్రికల్ అంటే మనం సెంటర్ లోనే కట్ చేయాలి. బాడీ ఈస్ కవర్డ్ బై టఫ్ కైటీనియస్ క్యూటికల్. మనకి కాక్రోచ్ బయట మనకి కొంచెం లైట్ అంత హార్డ్ ఉండదు, కానీ లైట్ గా హార్డ్ ఉంటుంది, అది కైటిన్ అనమాట. ఇట్స్ మేడప్ ఆఫ్ కైటిన్. సో ఆర్థ్రోపోడ్స్ అండర్ గో మౌల్టింగ్ టు అలో ద బాడీ గ్రోత్. దానికి అది మారిపోతూ ఉంటుంది. సో లార్వా అలా మారిపోతూ ఉంటుంది కాబట్టి బాడీ గ్రోత్ ని అలో చేస్తుంది అది. సో బాడీ ఈస్ డివైడెడ్ ఇన్ టు 3 సెగ్మెంట్స్, హెడ్, థొరాక్స్ అండ్ అబ్డోమెన్. వీటిలో నెక్ ఉండదు. సో ఇన్ సమ్ ఎనిమల్స్ హెడ్ అండ్ థొరాక్స్ ఆర్ ఫ్యూజ్డ్ టు ఫార్మ్ సెఫలోథొరాక్స్. సో ఆర్థ్రోపోడ్ పొసెస్ లెగ్స్ ఫర్ క్రాలింగ్, కీపింగ్, క్రీపింగ్, వాకింగ్, వింగ్స్ ఫర్ ఫ్లయింగ్, ఇవన్నీ ఉంటాయి. మనకు జనరల్ గా తెలిసిందే ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ థొరాక్స్ అబ్డోమెన్ ఇలాగా. అదే స్పైడర్స్ లో తీసుకుంటే హెడ్ థొరాక్స్ కలిసిపోయి సెఫలోథొరాక్స్ గా ఉంటుంది, అబ్డోమెన్ సెపరేట్ గా ఉంటుంది. సో ఫస్ట్ పిక్చర్ వచ్చి యాంట్ది, సెకండ్ ఇది వచ్చి స్పైడర్. డైజెస్టివ్ సిస్టమ్ బాగా డెవలప్ అయి ఉంటుంది. సో ఫోర్ గట్టు, మిడ్ గట్టు, హైండ్ గట్ గా సపరేట్ అయి ఉంటుంది. మౌత్ పార్ట్స్ వచ్చి బీటింగ్, బైటింగ్, చివింగ్, సక్కింగ్. సర్క్యులేటరీ సిస్టమ్ మాత్రం ఓపెన్ టైప్ అనమాట. బ్లడ్ ఎప్పుడు ఈ లోపల శీలంలోనే ఫ్లో అవుతూ ఉంటుంది మనకి. సో ఆర్గాన్స్ ఎప్పుడు దాంట్లో బాత్ అవుతూనే ఉంటుంది. రెస్పిరేటరీ ఆర్గాన్స్ వచ్చి గిల్స్, ట్రకియా. మనకి వెల్ డెవలప్డ్ రెస్పిరేటరీ సిస్టమ్ ఉంటుంది. గిల్స్, ట్రకియా, బుక్ లంగ్స్, బుక్ గిల్స్. ఎక్స్క్రీటరీ సిస్టమ్ వచ్చి మాల్ఫీజన్ ట్యూబ్యూల్స్ లేదా గ్రీన్ గ్లాండ్స్. సో నర్వస్ సిస్టమ్ బాగా డెవలప్ అయి ఉంటుంది. నర్వ్ రింగ్, డబుల్ గ్యాంగ్లియ. నర్వ్ సిస్టమ్ డెవలప్ అయింది కాబట్టి మన కాక్రోచ్ వెనకాల వెళ్తుంటే అది చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుంది. స్పైడర్స్ ని పట్టుకుంటే అవి రియాక్ట్ అవుతున్నాయి అంటే అర్థం వాటిలో బాగా డెవలప్ అయిందని. సెన్స్ ఆర్గాన్స్ కూడా బాగా డెవలప్ అయి ఉంటుంది. యాంటెన్నా, కాంపౌండ్ ఐస్, టేస్ట్ రిసెప్టర్స్ ఇవన్నీ ఉంటాయి. సెక్సెస్ వచ్చి సపరేట్. సో దాన్ని బట్టి సెక్షువల్ డైమార్ఫిజం ఉంటుంది. అంటే మేల్ పెద్దది, ఫీమేల్ పెద్దదిగా, మేల్ చిన్నదిగా, అలా డైమార్ఫిజం సపరేట్ గా ఉంటుంది చూడడానికి. యానిమల్స్ ఆర్ ఓవీ ప్యారస్, ఇవి గుడ్లు పెడతాయి. అండ్ ఫర్టిలైజేషన్ కూడా ఇంటర్నలే. సో ఇది ఆర్థ్రోపోడ డైజెస్టివ్ సిస్టమ్. ఫోర్ గట్, మిడ్ గట్, హైండ్ గట్. ఓకే, సో మనకి ఇది గ్రాస్ హోపర్ ఫస్ట్ది. సో ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఏంటి, క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఏంటి అని చూపించడానికి సెకండ్ వచ్చి ఎర్త్ వర్మ్. సో ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే మనకి డైరెక్ట్ గా హీమోలింఫ్ ఈ క్యావిటీస్ లోనే ఫ్లో అవుతూనే ఉంటుంది. నీకు ఎక్కడ బ్లడ్ వెజల్స్ ఉండవు, ఇక్కడ ఓన్లీ హార్ట్ దగ్గర మాత్రం కొంచెం పెద్ద వెజల్స్ ఉంటాయి అంతే. తర్వాత డైరెక్ట్ గా బ్లడ్ అనేది ఆ శీలంలోనే ఫ్లో అవుతూ ఉంటుంది. తర్వాత కానీ ఎర్త్ వర్మ్కి అలా కాదు, క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. హార్ట్ నుంచి బ్లడ్ ఎప్పుడు బ్లడ్ వెజల్స్ లోనే ఉంటుంది, బయటకు రాదు. ఇది అర్థమైంది జ్యోతి పిక్చర్ ని బట్టి? Yes, ma'am. అంటే క్లోజ్డ్ అంటే ఏంటి, ఓపెన్ అంటే ఏంటో అర్థమైంది కదా. Yes, ma'am. Okay. సో ఇది వచ్చి హార్ష్ షూ క్రాబ్ అన్నమాట. సో ఇది కూడా ఆర్థ్రోపోడ కిందకే వస్తుంది. You all know this. సో డెవలప్మెంట్ డైరెక్ట్ లేదా ఇండైరెక్ట్. డైరెక్ట్ కొన్నిట్లో లార్వా స్టేజెస్ ఉంటాయి, కొన్నిట్లో లార్వా స్టేజెస్ ఉండదు. సమ్ ఆర్థ్రోపోడ్స్ లైక్ హనీ బీ ఇండివిజువల్లీ ప్రొడ్యూస్డ్ బై పార్థినోజెనెసిస్, అంటే ఫర్టిలైజేషన్ లేకుండా జరగద్ది. అంటే ఇప్పుడు ఫీమేల్లో ఎగ్ ఉంటుంది, ఆ ఎగ్ అలాగనే బయటకు వచ్చేసేసి ఆ ఎగ్ సమ్ స్పెషల్ మియోసిస్ ద్వారా డిప్లాయిడ్ గానే వచ్చి బయటకు వచ్చి అది ఒక డిప్లాయిడ్ హనీబీ గానే వచ్చేస్తుంది. పార్థినోజెనెసిస్ మనం హనీబీస్ లో చూడొచ్చు, తర్వాత లిజర్డ్స్ లో కూడా చూడొచ్చు. కొన్నిట్లో పార్థినోజెనెసిస్ ఉంటుంది, తర్వాత టర్కీలో కూడా పార్థినోజెనెసిస్ ఉంటుంది. అట్లే అంటే ఫర్టిలైజేషన్ అవసరం లేకుండా అవి గుడ్లు పెట్టగలవు. సో ఆర్థ్రోపోడ్స్ ఆర్ ఎకనామికల్లీ ఇంపార్టెంట్, సచ్ యాస్ హనీబీస్ కానీ, సిల్క్ వార్మ్స్ కానీ, లోబ్స్టర్, ప్రాన్ క్రాబ్. లోబ్స్టర్, ప్రాన్ క్రాబ్ అయితే మనం తింటాం, హనీబీ నుంచి హనీ కలెక్ట్ చేస్తాం, సిల్క్ వార్మ్స్ నుంచి కకూన్స్ ద్వారా సిల్క్ కలెక్ట్ చేస్తాం.
సో ఆర్థ్రోపోడ్స్ ఆర్ హార్మ్ఫుల్ మస్కిటోస్ కానీ సెంటిపీడ్స్ తర్వాత సెంటిపీడ్స్ అంటే వాటికి 100 legs ఉంటాయి అని అర్థం స్పైడర్స్ కాక్రోచెస్ ఇవన్నీ హార్మ్ఫుల్ అనమాట వీటికి ఎటువంటి ఎకనామిక్ ఇంపార్టెన్స్ కానీ ఏమీ ఉండవు ఎగ్జాంపుల్ కాక్రోచ్ బటర్ఫ్లై స్కార్పియన్ సెంట్రిపీడ్ క్రాబ్ గ్రాస్ హోపర్ యాంట్స్ ఇవన్నీ కూడా ఆర్థ్రోపోడ్స్ ఇవన్నీ కూడా ఇన్సెక్ట్సే కాబట్టి సో మెటమార్ఫోసిస్ అంటే ఇది సో ఫస్ట్ ఎగ్ నుంచి లార్వా లార్వా తర్వాత ప్యూపా ప్యూపా తర్వాత ఫైనల్లీ బటర్ఫ్లై సో ఇది మెటమార్ఫోసిస్ అంటాం సో మొలస్క్ ఫైనల్ మొలస్క్ అంటే సాఫ్ట్ బాడీడ్ అని అర్థం సో దిస్ ఫైలమ్ ఇంక్లూడ్ సాఫ్ట్ బాడీడ్ యానిమల్స్ ఇవి ఫ్రీ లివింగ్ లేదా సెడెంటరీ ఇవి మోస్ట్లీ మెరైన్ సచ్ యాజ్ మార్షీ వెల్ సమ్ ఆర్ మార్షీ కొన్ని బురదల్ లాంటి ప్లేస్ లో దొరుకుతాయి మోస్ట్లీ మెరైన్ వీటికి కూడా ట్యూబ్ విత్ ఇన్ ట్యూబ్ కాబట్టి వీటికి మౌత్ ఉంటుంది యానస్ ఉంటుంది ఇవి కూడా బయలేటరల్ సిమెట్రీనే సో కొన్నిసార్లు ఆ షెల్స్ లోపల తిరిగిపోవడం వల్ల మనకి ఏసిమెట్రికల్ గా కూడా ఉంటాయి స్నేల్స్ వచ్చి ఏసిమెట్రీ వాటిని కరెక్ట్ గా డివైడ్ చేయలేం బాడీ ఈస్ డివైడ్ ఇన్ టు హెడ్ ఫుట్ అండ్ విజరల్ మాస్ అంతే ఇప్పుడు మనకి అక్కడ ఎలాగ బాడీ అంటే హెడ్ థొరాక్స్ అబ్డోమెన్ ఇక్కడ అలా కాదు హెడ్ ఫుట్ విజరల్ మాస్ విజరల్ మాస్ ఈస్ ఎన్క్లోజ్ బై థిక్ మస్కులర్ ఫోల్డ్ సో దాన్నే మనం ఏమంటామంటే మ్యాంటల్ అంటాం సో మొలస్క్ ఇది స్నెయిల్ అలా తిరగడం వల్ల పైన షెల్ అలా తిరిగింది టార్షన్ ఈ టార్షన్ వల్లే మనం ఏంటంటే ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేయలేం స్నెయిల్ ని సో ఇదే పైన ఉండేదే మ్యాంటల్ సో ఆ లోపల ఉండేది మ్యాంటల్ క్యావిటీ సో విజరల్ మాస్ ఇది మ్యాంటల్ హెడ్ ఫుట్ మ్యాంటల్ విజరల్ మాస్ సో మ్యాంటల్ వచ్చి హార్డ్ క్యాల్సరస్ సెల్ అన్నమాట విచ్ మే బి ఎక్స్టర్నల్లీ ఆర్ ఇంటర్నల్లీ అబ్సెంట్ సో మొలస్క్ ఫీడ్ ఆన్ ప్లాంట్స్ అండ్ యానిమల్ మ్యాటర్ లోకోమోషన్ ఆర్ ఆర్మ్ అండ్ ఫుట్ బై చేతుల ద్వారా ఆ ఫుట్ అనే దాని ద్వారా ఫుట్ ఏంటంటే మోడిఫైడ్ బై బరోయింగ్ అండ్ స్విమ్మింగ్ సో అవి మట్టిని తీయగలవు లేదా స్విమ్ చేయగలవు ఫుట్ ద్వారా డైజెస్టివ్ సిస్టమ్ బాగా డెవలప్ అయి ఉంటుంది ఇంటెస్టైన్ వచ్చి యూ షేప్ లో ఉంటుంది బికాస్ ఆఫ్ టార్షన్ ఇన్ ద గ్యాస్ట్రోపోడ్స్ ఆ తిరగడం వల్ల ఆ యూ షేప్ కూడా వచ్చింది బకల్ క్యావిటీ హ్యాస్ టంగ్ లైక్ ఆర్గాన్ దాన్ని రాస్పింగ్ ఆర్గాన్ లేదా రాడ్యులా అంటాం దాంట్లో టీత్ కూడా ఉంటుంది సో టెరెస్ట్రియల్ మొలస్క్ అయితే లంగ్స్ ఉంటాయి అక్వాటిక్ మొలస్క్ అయితే గిల్స్ ఉంటాయి సో వాటినే టీనీడియా అంటాం సో సర్క్యులేటరీ సిస్టమ్ వచ్చి ఓపెన్ టైప్ సో బ్లడ్ దాంట్లోనే ఫ్లో అవుతూ ఉంటుంది ఎక్సెప్ట్ ఇన్ సెపియా బ్లడ్ కంటెంట్స్ వచ్చి బ్లూ కలర్డ్ రెస్పిరేటరీ పిగ్మెంట్ ఉంటుంది ఇప్పుడు నీకు ఏదైనా స్నేయిల్ ని చంపినప్పుడు మనకి బ్లూ కలర్ లో వస్తుంది సో దాన్ని హీమోసైనిన్ అంటారు సైనో అంటే బ్లూ అని అర్థం హీమోసైనిన్ బ్లూయిష్ బ్లడ్ సో స్నేయిల్ ఇది ఇంటర్నల్ షెల్ ఇది సెపియా అన్నమాట కిడ్నీస్ అక్కర్ బై ఎక్స్క్రీషన్ అక్కర్ బై కిడ్నీస్ దాన్ని ఏమంటారంటే ఆర్గాన్ ఆఫ్ బొజానస్ అంటారు సో నర్వస్ సిస్టమ్ లో 3 pairs ఆఫ్ గ్యాంగ్లియా ఉంటుంది సెరిబ్రల్ గ్యాంగ్లియా అని హెడ్ అని పీడల్ గ్యాంగ్లియా అని ఫుట్ అని విజరల్ గ్యాంగ్లియా అని విజరల్ మాస్ అని డిఫరెన్షియేట్ చేస్తారు సో సెన్స్ ఆర్గాన్స్ సచ్ యాస్ ఐ టెంటకిల్స్ ఒఫరేడియా సో దే టెస్ట్ ద ప్యూరిటీ ఆఫ్ ద వాటర్ వాటర్ ప్యూర్ గా ఉంటేనే అవి వాటిలో బతకగలవు అనమాట వాటర్ లో ఏదైనా చిన్న తేడా ఉంటే అవి చచ్చిపోతాయి సెక్సెస్ ఆర్ సపరేట్ యానిమల్స్ ఆర్ మోస్ట్లీ ఓబీ ప్యారస్ ఇవి గుడ్లే పెడతాయి డెవలప్మెంట్ ఇస్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ డైరెక్ట్ ఉండొచ్చు లేదా ఇండైరెక్ట్ ఉండొచ్చు సో కైటన్ ఆక్టోపస్ సెపియా పైలా ఇవన్నీ కూడా మొలస్క్ సో ఇది కైటన్ ఇది వచ్చి బ్యాక్ ఇలా ఉంటుంది ఇది వచ్చి ఫ్రంట్ ఇలా ఉంటుంది సేమ్ మౌత్ ఫుట్ మ్యాంటల్ సో ఇవి నీళ్ళల్లో బతుకుతాయి కాబట్టి వీటికి గిల్స్ ఉంటాయి తర్వాత ఎకినోడర్మేటా ఎకినో అంటే స్పైన్ అనమాట డర్మ అంటే స్కిన్ అంటే స్పైనస్ స్కిన్ ఉండే యానిమల్స్ అని అర్థం దే ఆర్ ఎక్స్క్లూజివ్లీ మెరైన్ ఇవన్నీ మెరైనే సాలిటరీ సెడెంటరీ ఆర్ ఫ్రీ లివింగ్ కొలోనియల్ ఆర్ బెంథోయిక్ దే హ్యావ్ రేడియల్ సిమెట్రీ విత్ పెంటామెరస్ సిమెట్రీ
వీటిని సెంటర్ సెంటర్ లో కట్ చేయ ఎక్కడ కట్ చేసినా గానీ వీటికి ఈక్వల్ పార్ట్స్ వస్తాయి. బాడీస్ ఆర్ స్పెరికల్, రౌండ్ గా ఉంటాయి బాడీస్. ఎలాంగేటెడ్ ఆర్ స్టార్ షేప్ బాడీస్ డు నాట్ హ్యావ్ వెల్ డెవలప్డ్ హెడ్. సో బాగా డెవలప్ అయిన హెడ్ ఏ ఉండదు దీనికి. అండ్ స్పైనీ ఎక్సోస్కెలిటన్ ఈజ్ మేడప్ ఆఫ్ క్యాల్సిరస్ ప్లేట్స్, ప్రిజన్స్ ఆఫ్ వాటర్ వాస్క్యులర్ సిస్టమ్ ఇన్ ద బాడీ ఫర్ లోకోమోషన్. సో ఇదన్నమాట. సో స్టార్ ఫిష్ వాటర్ వాస్క్యులర్ సిస్టమ్ ప్రొవైడ్స్ ద వాటర్ ప్రెషర్ దట్ ఆపరేట్స్ ద యానిమల్ ట్యూబ్ ఫీట్. ఆ వాటర్ లోపలికి వెళ్ళడం వల్లే అది కాళ్ళని కదపగలదు స్టార్ ఫిష్. ఫ్రమ్ ద మెండ్రియోఫైట్ వాటర్ మూవ్స్ ఇన్ టు ద రింగ్ కెనాల్. ఆ మెండ్రియోఫైట్ నుంచి, ఇక్కడ మెండ్రియోఫైట్ కనిపిస్తుంది కదా, ఆ మెండ్రియోఫైట్ నుంచి వాటర్ లోపలికి వెళ్తుంది. ఈ వాటర్ లోపలికి వెళ్ళి ఫైనల్ గా ఆ కెనాల్స్ కు ఉండే వాటర్ పైప్స్ అలా దాని గుండా లోపలికి వెళ్ళినప్పుడు సో వాటర్ ఆల్సో ఎగ్జిస్ట్ ద బాడీ టు. సో ఆ మెడ్రియోఫోరైట్ నుంచే బయటకు వెళ్ళిపోతుంది, మెడ్రియోఫోరైట్ నుంచి లోపలికి వెళ్తుంది. సో వాటర్ ఎంటర్స్ ద వాస్క్యులర్ సిస్టమ్ త్రూ ద ఓపెనింగ్ కాల్డ్ మెడ్రిపోరైట్. ఎకినోటర్మ్స్ ఆర్ కార్నివోరస్, అన్నిటిని తింటది. అండ్ మెయిన్లీ ఫీడ్స్ ఆన్ మొలస్క్. సో దే మూవ్ విత్ దిర్ ఆర్మ్ అండ్ ఫీట్. సో సక్కర్స్ ప్రెసెంట్ ఆన్ దర్ ఆర్మ్. స్టార్ ఫిష్ ని గుర్తుపెట్టుకుంటే చాలు ఎకినోటర్మ్స్ ని గుర్తుపెట్టుకోవాలంటే. రెస్పిరేషన్ వచ్చి పెరిస్టోమియల్ గిల్స్. సర్క్యులేటరీ సిస్టమ్ వచ్చి గ్రేట్లీ రెడ్యూస్డ్. ఇట్ ఈస్ ఆఫ్ ఓపెన్ టైప్ అండ్ హార్ట్ ఈస్ ప్రెసెంట్. ఇందులో కూడా ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమే. నర్వస్ సిస్టమ్ ఇస్ సింపుల్ విత్ రింగ్ రౌండ్ ఆన్ ద మౌత్ అండ్ రేడియల్ నర్వ్స్ ఆన్ ద ఆర్మ్స్. సెక్సెస్ సపరేట్ దీంట్లో కూడా. ఫర్టిలైజేషన్ ఎక్స్టర్నల్ అండ్ డెవలప్మెంట్ ఇండైరెక్ట్, అంటే లార్వల్ స్టేజ్ ఉంటుంది దీంట్లో. దే షో హై పవర్ ఆఫ్ రీజనరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ ఫిష్ కి ఏదన్నా ఒక కాల్ కట్ అయిపోతే ఆ కాల్ మళ్ళీ రీజనరేట్ అయిపోతుంది. స్టార్ ఫిష్, షీ అర్చిన్స్, బ్రిటిల్ స్టార్, సీ కుకుంబర్ ఇవన్నీ కూడా. సో ఇది స్టార్ ఫిష్. దీంట్లో హైలీ డెవలప్డ్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. ఫస్ట్ ఇది వచ్చి సీ కుకుంబర్. సో వీటిని ఎందుకు ఎకినోడర్మ్స్ అంటారంటే వీటి స్కిన్ మీద అంతా కూడా మనకి స్పైక్స్ లాగా కనిపిస్తుంటుంది. సో సీ అర్చిన్స్, సీ కుకుంబర్ ఫస్ట్ గ్రీన్ కలర్ లో ఉండేది సీ కుకుంబర్, తర్వాత ఈ వైట్ కలర్ లో ఉండేది సీ అర్చిన్. సో స్టార్ ఫిష్ ఫ్రంట్ బ్యాక్ సైడ్, ఇది వచ్చి ఫ్రంట్ సైడ్. ఆ వాటర్ లోపలికి వెళ్ళడం వల్ల అది మూవ్ అవ్వగలదు స్టార్ ఫిష్ మాత్రం. ఇది పెంటామెరస్ అనమాట. ఫైవ్ లింబ్స్ ఉంటాయి. సో పెంటామెరస్ రేడియల్ సిమెట్రీ అంటారు దీన్ని. మనం కట్ చేస్తే 2½ ఒక సైడ్, 2½ ఒక సైడ్ వెళ్తుంది. తర్వాత హెమీకార్డేట. హెమీకార్డ్ ఇప్పటిదాకా మనం చూసింది నాన్ కార్డేట్స్, ఇప్పుడు వచ్చి హెమీకార్డేట. హాఫ్ కార్డేట్, సో హాఫ్ ఏ కార్డేట్ ఉంటుంది, మిగతా హాఫ్ ఉండదు. ఎక్స్క్యూజిలీ మెరైన్. ఇవి వచ్చి సీలో అంత లోపల అడుగు భాగంలో ఉంటాయి. మోస్ట్లీ దే ఆర్ ఫ్రీ లివింగ్. సమ్ ఆర్ మేబీ సెడెంటరీ. కొన్ని సెడెంటరీగా ఉంటాయి. బాడీ సాఫ్ట్గా, ఫ్రెజైల్గా, వర్మీ ఫామ్, అన్సెగ్మెంటెడ్గా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ బాడీని త్రీ పార్ట్స్గా డివైడ్ చేస్తే ప్రోబోస్కిస్, కాలర్ అండ్ ట్రంక్. సో బకల్ క్యావిటీ వచ్చి గివ్స్ రైజ్ టు రాడ్ లైక్ స్ట్రక్చర్ విచ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ నోటోకార్డ్. సో ఆ బకల్ క్యావిటీ నుంచి వచ్చిన నోటో, అది చిన్న రాడ్ లాగా వచ్చింది కాబట్టి కొంతమంది సైంటిస్టులు అది నోటోకార్డ్ అన్నారు. కాబట్టి వీటిని హెమీకార్డేట్స్ కిందకి యాడ్ చేసాం. దే ఫీడ్ ఆన్ మైక్రో ఆర్గానిజమ్స్ ప్రెసెంట్ ఇన్ ద వాటర్. సో బెలనోగ్లాసెస్ అనమాట ఇది. సో ఇది ఎగ్జాంపుల్ దీనికి. ద ఫస్ట్ పైన ఉండేది ప్రోబోసిస్, తర్వాత కాలర్. ఇది బ్రాకియో జెనిటల్ రీజియన్, జెనిటల్ రీజియన్. దీన్ని హెపాటిక్ రీజియన్ అంటారు. ప్రోబోస్కిస్ హెల్ప్స్ టు మేక్ బరోస్. సో ఎందుకంటే భూమిలో తవ్వడానికి వైల్ ఎంటైర్ బాడీ బ్రింగ్స్ అబౌట్ ద మూమెంట్. సో ఎలిమెంటరీ కెనాల్ ఈస్ కంప్లీట్ విత్ స్ట్రైట్ ఆర్ యూ షేప్. రెస్పిరేషన్ అక్కర్డ్ బై పేర్డ్ గిల్స్. గిల్స్ విల్ బి ఓపెన్ యాజ్ గిల్ స్లిట్స్. సర్క్యులేటరీ సిస్టమ్ చాలా సింపుల్ గా, క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ దీంట్లో. అంటే బ్లడ్ అనేది ఎప్పుడు దీంట్లోనే ఫ్లో అవుతూ ఉంటుంది. బ్లడ్ ఈస్ కలర్లెస్, సో దెర్ ఇస్ నో ఎనీ కలర్ ఫర్ ద బ్లడ్. Nervous system is embedded in the epidermis on both the dorsal and ventral sides, and the sexes are separate. Fertilization is external and development is indirect. Baite fertilization jaragaddi larval stage untadi intlo. Tarvata the phylum is the connecting link. Ee phylum e chordates ki non chordates ki madhyalo oka link anamata idi. For example, melanoglossus
సాకోగ్లాసిస్. ఈ రెండు పేర్లు గుర్తుపెట్టుకొని ఇది హెమికార్డేట్ కిందకు వస్తుందని గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ కార్డేట్స్. సో కార్డేట్స్ వచ్చి వీటికి ప్రెసెన్స్ ఆఫ్ కార్టిలేజినస్ నోటోకార్డ్ ఉంటుంది అట్లీస్ట్ ఇన్ ఎర్లీ ఎంబ్రియోనిక్ లైఫ్. తర్వాత అది కార్డేటా కిందకి డెవలప్ అవుతుంది. ప్రెసెన్స్ ఆఫ్ గిల్ స్లిట్స్ ఇన్ ద ఫెరింజియల్ రీజియన్. మనకి ఫారింగ్స్ దగ్గర గిల్ స్లిట్స్ ఉంటుంది చేపల్లో అయితే. సో ప్రెసెన్స్ ఆఫ్ హాలో డార్సల్ నర్వ్ కార్డ్ సో రన్నింగ్ త్రూ అవుట్ ద బాడీ లెన్. యానిమల్స్ విచ్ హ్యావ్ ద నోటోకార్డ్ బట్ డు నాట్ హ్యావ్ ద వర్టిబ్రల్ కాలమ్ ఆర్ కాల్డ్. కొన్నిట్లో నోటోకార్డ్ ఉంటుంది కానీ వర్టిబ్రల్ కాలమ్ ఉంటుంది వాటిని ఇన్వర్టిబ్రేట్ కార్డేట్స్ అంటారు. కొన్నిట్లో సో దీస్ ఇన్వర్టిబ్రేట్ కార్డేట్స్ ఆర్ ద లింక్ బిట్వీన్ నాన్ కార్డేట్స్ అండ్ వర్టిబ్రేట్స్ కి మధ్యలో ఒక లింక్ అనమాట అది. సో ఇన్వర్టిబ్రేట్ కార్డేట్స్ ఆర్ టూ టైప్స్ యూరో కార్డేటా అండ్ సెఫలో కార్డేటా. సో ఫైలం కార్డేటా ఇస్ డివైడెడ్ ఇన్ టూ త్రీ టైప్స్ యూరో కార్డేటా సెఫలో కార్డేటా వర్టిబ్రేటా. సో యూరో కార్డేటా సెఫలో కార్డేటా వచ్చి ఇన్వర్టిబ్రేట్.